ఏలేశ్వరం మండల పరిషత్ సమావేశ మందిరంలో టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో మీడియా సమావేశం. ఏలేశ్వరం నగర పంచాయతీ శివారు లింగంపర్తి పంచాయతీ పరిధిలో వైఎస్ఆర్సీపీ నేత భద్రెడ్డి సతీష్, గోవింద్ బాబు హైటెన్షన్ వైర్లు క్రింద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మాణాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ చేపట్టిన నిరసనతో నిర్మాణం నిలిపిపోవడంతో అక్రమ నిర్మాణం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేత భద్రెడ్డి సతీష్, గోవింద్ బాబుకు వత్తాసు పలుకుతూ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ రుబాబు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని పలువురు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జిని ఫోన్లో ఎమ్మెల్సీ అనంతబాబు బెదిరింపులకు పాల్పడుతూ లంచ్ కొడుక జాగ్రత్త అంటూ హెచ్చరిస్తూ భయపెడుతున్న తీరును ఎంపీపీ వెల్లడించారు. అనంతబాబు అనుచరిస్తున్న విధానాలపై కౌన్సిలర్ బోదిరెడ్డి గోపి, అలమండ చలమయ్య, చిక్కాల లక్ష్మణ్ రావు ధ్వజమెత్తారు. 2004 ముందు మేసా వ్యాధి అనే వ్యక్తి వ్యాపార నిమిత్తం వచ్చిన వ్యక్తే. వ్యాపార నిమిత్తం బయట నుంచి వస్తే ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, రాబోరా, మన పాకిస్తాన్ బోర్డర్ ఉన్నావా, ఎవరు ఎక్కడికైనా రావచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు ఏ వ్యాపారం అయినా చేసుకోవచ్చు. అవును, వ్యాపారంలో నొచ్చుకుంటే మీరు కంప్లైంట్ చేయండి, ఆయన ఇబ్బందులు పెట్టండి. నొచ్చుకున్న వ్యాపారం చేస్తే ఎక్కడి నుంచో వ్యాపారం చేసి నడరండి, అది కరెక్ట్ కాదు, అది మంచి సంస్కృతి కాదు. ఈరోజు ఏలేశ్వరపట్నం అభివృద్ధి చెందిందంటే ఎక్కడి నుంచో చేపరాలు చేపట్టి ఇక్కడ ప్రజలు కానీ కసలు కానీ జీవనోపాధి కలిగేసిందంటే ఎక్కడి నుంచో చేపరాలు చేపట్టి జరిగింది. ఆ విషయాన్ని మర్చిపోయి పట్టణ అభివృద్ధికి ఆటంకం కలిగే విధంగా మీరు ప్రవర్తించడం కరెక్ట్ కాదు. మరొకసారి చెప్తున్నాం, వలస నాయకులు ఎత్తులు లక్ష్మణరావు చెప్పారు, వలస నాయకులు ఏ పార్టీలో వలస నాయకులు ఎక్కడ ఉన్నారు, మీ మూల పార్టీ ఏంటి, మీరు రాజకీయ ప్రస్తావన ఏ పార్టీలో మొదలెట్టారు, ఏ పార్టీకి వెళ్ళారు, మళ్ళీ ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చారు, ఏ పార్టీ నుంచి మళ్ళీ ఏ పార్టీకి వచ్చారు, ఏ పార్టీలో కోసం చెప్పాలి విధంగా అవన్నీ మాట్లాడుకుంటా పోతే ఎవరితో గురువులు చూపుకున్నట్టు ఉంటాయి, అది మంచి సాంప్రదాయం కాదు. నిజాలు ఏమైనా ఉంటే మాట్లాడాలి, ఇబ్బందులు ఏమైనా ఉంటే పరిష్కార మార్గాలు ఎత్తుకొని క్లియర్ చేసుకోవాలి. అంతే తప్పించి డబ్బులు అడిగారనో లేదంటే ఇంకోటి ఇంకోటి ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. ఒకరిని కామెంట్ చేసే ముందు మన పరిస్థితులు కూడా మనం మనం చేసుకుని కామెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా గోవింద్ గారికి తెలియజేస్తూ, కానీ మీరు మాత్రం లంచ్ కొడతా సార్ బెదిరించారు సార్, రికార్డింగ్ ఉంది సార్, మీరు బెదిరించింది, మీరు నిన్న చాలా తమ్ము మాటలు మాట్లాడతా ఉన్నారు సార్, మీరు చేసిన కార్యక్రమాలు మీ వ్యక్తిగతంగా మీరు చేసిన విశేషాల గురించి మేము మాట్లాడారు సార్, చాలా మంది మాట్లాడారు సార్, ధర్మంగా సార్ ధర్మాన్ని పాటించారు సార్, ధర్మంలో మనకు మనల్ని కాపాడదు సార్, మాకు దేవుడు ఉన్నారు సార్, దేవుడు అన్ని చూస్తా ఉన్నారు సార్, మీ మన బాధల్ని కూడా చూశారు సార్, మీ ఇష్టాన్ సార్ మాట్లాడాలి ధర్మంగా సార్, మీ కార్యకర్తలు మీ కాపాడుకోండి, మా కార్యకర్తలు మా మా నాయకులు సార్ ఎప్పుడైనా మాట్లాడారు సార్, అది ధర్మం సార్. అందులో మీరేదో మాట్లాడేసి కార్యక్రమం చేయడం ముందు మీరు రుజువు చేయండి సార్, మీరు రావచ్చు సార్, ఎవరైతే నష్టపడుతున్నారో వారికి మేము క్షమాపణ చెప్తాం సార్, మీరు రుజువు చేయండి సార్, అది కార్యక్రమం సార్, ఈ రకమైన కార్యక్రమం సార్. నా చివరిగా భద్రి గోవింద్ గారు, మాజీ మండల ఇన్ఛార్జ్ గారు, మాజీ మండల మరొకటి కాన్స్టిట్యూన్సీ కూడా ఆయన పెద్ద పేరు ప్రఖ్యాతున్న వ్యక్తి, మీ అందరికీ తెలుసు ఏ రకమైన పేరు ప్రఖ్యాతులు ఏ రకమైన ఇది విధానం మీ అందరికీ తెలుసు. మమ్మల్ని ఏదో విమర్శిస్తా ఉన్నారు కొత్తగా పార్టీలకి ఏం చేశారు మోసగారు, పాపం బోరయ్య గారు, ఆ రాజు గారు, ఆ బసవప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని హక్కు చేర్చుకుని బాబు రండి నష్టపోయారు రెండయ్యా మీకు న్యాయం చేస్తానని చెప్పి పెద్దలందరూ మమ్మల్ని తీసుకెళ్ళి మేడం మీద తీసుకెళ్ళి మమ్మల్ని హక్కు చేసుకున్నారు సార్. మీ అందరి తరఫున కూడా అందరికీ కూడా ప్రజలతో తెలియజేస్తున్నాం సార్, ఎందుకంటే బాధితులు సార్, మా బాధ మీకు తెలియవా, ఈ ఎంపీ ఆఫీస్ ఏం జరిగింది మీకు తెలియదా, ఈ మండలంలో ఏం జరిగింది తెలియదా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో మరి నేను విమర్శించిన బడ్జెట్ గురించి మీకు తెలియదా, ఎలా చేస్తారో తెలియదా, ఎన్ని అక్రమమైన దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తారో తెలియదా, ధర్మ పరిపాలన బాబు గారు ధర్మ పరిపాలన శుభోచ్యం శుభోచ్యం చెప్తారండి 5 సంవత్సరాలు ఎన్ని బాబుగా మా తమ చేసిన ప్రభుత్వం సార్, ఎవరికైనా విలువ ఉందా సార్, ఎవరికైనా ధర్మం ఉందా సార్, ఏమైనా న్యాయం ఉందా సార్, ప్రజాప్రతినిధి ఆ ప్రజల గురించి ప్రజాప్రతినిధిగా గౌరవం లేకుండా మళ్ళీ లేకుండా మీరు చేసిన కార్యక్రమం ఏ మాత్రం సంబంధించిన సార్, ఒక పోలీసు వ్యవస్థ మీ దగ్గర అడ్డు పెట్టుకుని ఒక పోలీసు వ్యవస్థ సంబంధించి పరిచయం చేసుకుని భయప్రాంతులు గురి చేసి పోలీసులతో గురించి పేరు చెప్పడం ఇతర పెద్ద అధికారులు తత్పర తీసుకెళ్ళి రిలీజ్ చేశారు. మమ్మల్ని అమరావతిలో మా రాష్ట్ర ఎంపీపీ సంఘం అధ్యక్షులుగా తెలియదు వాడిని త్వరలో సంపేస్తున్నాం సార్ అని నిర్ణయించారు, పౌరుల జిల్లా తీసేస్తా ఉన్నారు, బయట తిరిగితే పాకేస్తా ఉన్నారు, ఇవన్నీ ఎవరికైనా సార్, ధర్మ పరిపాలన చేసినట్టు బాబు దీని బాబు ధర్మ పరిపాలన ఇదే బాబు ధర్మ పరిపాలన మేము మాత్రం చేయం సార్, మా నాయకులు చేయి సార్,
మీ వేదిక మీద ఉన్న ఎవరు కూడా చేస్తారు ఈ ధర్మ ఈ రకమైన దుర్మార్గం పెడతాను ధర్మం చేస్తాం దుర్మార్గాన్ని అన్యాయం కట్టుకెళ్తాం మీరు చేసిన ధర్మాలను మీరు ఎత్తిస్తాం ఖచ్చితంగా అక్కడ మేము దృష్టి పెడతాం అని తెలియజేస్తాం వ్యక్తిగతంగా వ్యక్తిని విమర్శ చేస్తే మన దగ్గర కూడా ఖచ్చితంగా తప్పులు ఉంటాయి నేను మాట్లాడుతున్నా నా దగ్గర కూడా తప్పులు ఉంటాయి నా మీద కూడా మీరు ఎందుకు అభిమానం చేశారు మీకు తెలుసు నేను కూడా మానవుడు అభిమాని అయింది కానీ నన్ను మొన్న ఫోన్లో లంచకూడదు అని తిట్టారు సార్ ఫోన్లో వ్యవసాయ ఎవరికి చెప్పుకోరు సార్ బాధపడాలి బెదిరించారు సార్ నన్ను ఫోన్లో ఆయన కూడా చాలా మంచి పరిపాలన గురించి చెప్తా ఉన్నారు సార్ మరి ఇలాంటి వ్యక్తులు మాట్లాడే మాటలు కార్యక్రమం చేస్తారు సార్ అనంతబాబు గారు మీరు ఇలా చూడండి సార్ ఒకసారి తప్పు కాదు తెలియదు సార్ పోరాడించండి సార్ మీ కార్యకర్త మీద ఏ బాగుంది ఇప్పటికీ వదలదు సార్ ఏ కార్యకర్త ఎవరు ఉన్నారు సార్ సత్యప్రభు గారు కూడా ఎవరు వదలదు సార్ సత్యప్రభు గారు కూడా వాళ్ళ కార్యకర్తలు కానీ ఇబ్బంది పెడితే ఇబ్బందులు కూడా ఎవరిని వదలదు సార్ మరి చేతగాకుండా కూర్చోలేదు సార్ చాలా విద్యావంతురాలు చాలా చదువుకున్న కష్టం చూసింది బాధ చూసింది భర్తపోయిన దుఃఖాన్ని దిగుముకుని రోడ్డుకి 38,000 దగ్గర ఎమ్మెల్యే కూడా మమ్మల్ని కాపాడుతారు సార్ మీరు మీ కార్యకర్తలు కాపాడుకోండి సార్ మా కార్యకర్తలను కూడా మా మేడంలో కాపాడుతారు సార్ మరి మీరు ఒక మాట అన్నారండి అక్రమ నిర్మాణాలు ఉంటే ఖచ్చితంగా పోరాటం చేస్తాం సార్ బాబు అక్రమ నిర్మాణాలు కానీ అక్రమ రేవంట్ కానీ ఎక్కడున్నా పోరాటం చేస్తాం సంఘటనగా పోరాటం చేస్తాం నగర పంచాయతీ రోడ్డు మండలం కాకుండా ఏ గ్రామంలో జరిగినా నగర పంచాయతీలో జరిగినా రోడ్డు మండలం జరిగినా దీనికి పోరాడతాం కానీ ఏ వ్యక్తిని కానీ ఏ వ్యక్తిని కానీ ఎవరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగతంగా బాధపెట్టాం మా శాసనసభ్యులు మాకు ఆ మాట మాట దగ్గర తీసుకుని వాళ్ళు రెస్పెక్ట్ వచ్చారు సార్ ఎవరిని వ్యక్తులు కానీ వ్యక్తిని కానీ ఎవరిని బాధపెట్టాం ఖచ్చితంగా మీరు చేసిన అన్యాయ ప్రాంతాలు కానీ అక్రమాలు కానీ అన్యాయాలు కానీ మీరు చేసిన ప్రతి ఇల్లీగల్ కాంట్రాక్ట్లు కానీ ఇల్లీగల్ వ్యాపారాలు కానీ అన్యాయం మీద కూడా దృష్టి పెడతాం ఖచ్చితంగా పోరాటం చేద్దాం అందులో మాత్రం వెనకడుగు వేయం మీరు కూడా ఆ రకంగానే ఉండాలని చెప్పారు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరి